అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కొర్రలతో ఒక హెల్దీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. మిల్లెట్స్ బిర్యానీ. ఒక గ్లాస్ కొర్రలు తీసుకుని 2 టైమ్స్ కడగాలి. నార్మల్ రైస్లా, అంటే నార్మల్ రైస్ కడుగుతాం కదా, అలా కాకుండా గట్టిగా కడగకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్గా కడగాలి. అలా కడిగిన కొర్రల్ని 8 అవర్స్ పాటు నానబెట్టాలి. కొర్రల అన్నం కోసం అయితే ఒక గ్లాస్కి 2.5 గ్లాసుల వరకు వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మిల్లెట్స్ బిర్యానీ కాబట్టి 3 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి, అంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి, మిల్లెట్స్ బిర్యానీ చేయమని రిక్వెస్ట్ చేశారు ఒకరు. అలాగే ఇంకొక బౌల్ తీసుకుని బటానీ ఉంటుంది కదా, అంటే గ్రీన్ పీస్ 1 2 స్పూన్స్, రాజ్మా 1 స్పూన్ నానబెట్టుకోవాలి. ఈ కొర్రలతో పాటుగా నానబెట్టుకుంటే అవి కూడా బాగా నాని బాగుంటాయండి. బిర్యానీ ప్రిపరేషన్కి కావలసినవి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, హోల్ గరం మసాలా, పచ్చి బఠానీ, రాజ్మా నానబెట్టుకున్నాం కదా అవి, బంగాళాదుంప, టమాటో, ఆనియన్, క్యాప్సికం, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఒక క్లే పాట్ తీసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకుని 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం, నెయ్యి వేసుకుందాం. అలాగే హోల్ గరం మసాలా కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనిచ్చి కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకొని దొరగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ పీసెస్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పుదీనా వేసి బాగా కలపాలి. ఫ్రై అయిన దానిలో నుండి కొంచెం తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసి కలుపుకొని 8 అవర్స్ పాటు నానబెట్టిన కొర్రలలోని వాటర్ని వేసుకోవాలి 3 గ్లాసెస్ వరకు. అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మిల్లెట్స్ వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించి తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కొంచెం ముద్దగా అనిపిస్తుంది చూడడానికి, కాసేపటి తర్వాత పొడి పొడిగా చాలా బాగుంటుంది. నార్మల్గా రైస్ లాగా తింటే సరిపోతుంది కదా, మసాలాలన్నీ వేసి ఎందుకు ఇదంతా అన్హెల్దీగా చేయడం అనుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను, ఇలాగే చేసుకోండి. నేను చూపించినట్టుగా చాలా బాగుంది టేస్ట్. అయితే నేను తిన్న తర్వాతనే, బాగా వచ్చిన తర్వాతనే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చేయమని ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళకి నేనే థ్యాంక్స్ చెప్పాలండి. అంత టేస్టీగా ద హెల్దీ రెసిపీ చాలా బాగుంది. ఇందాక ఫ్రై చేస్తూ తీసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ని పెరుగులో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే డిఫరెంట్ రైతా కూడా రెడీ అయిపోయిందండి. మిల్లెట్స్ బిర్యానీ కాంబినేషన్గా ఈ రైతా కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైఫ్ స్టైల్ బై రాణీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.